హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సార్, మేయర్ విజయలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు, సో దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి సార్? యా, మేయర్ విజయలక్ష్మి అరెస్టు సంచలనం రేపింది. ఇది అరెస్ట్ అయితే కాదు, ఆమె మీద కేసు పెట్టారు యాక్చువల్గా. సో అరెస్ట్ చేస్తారని అంటున్నారు. సో ఎందుకు ఇది చేస్తారంటే, మామూలుగా ఈ మధ్యకాలంలో వినాయక చవితి కానీ లేకపోతే మొహర్రం కావచ్చు, ఈడ్ కావచ్చు, ఎవరి ఫెస్టివల్ అయినా, ఏ మతానికి సంబంధించిన ఫెస్టివల్ అయినా, డీజే పాటలు విపరీతంగా లౌడ్ నాయిస్తో పెట్టేయడం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మనకు కనబడేది మొహరము, ఈడిన అది అట్లాంటివి అయితే వన్ డేనో ఎంత ఉంటాయి. కానీ ఇప్పుడు వినాయక చవితి 10 రోజులు, ఇప్పుడు దసరా 10 రోజులు, ఇలాగా హిందూ ఫెస్టివల్లోనే ఎక్కువగా నెంబర్ ఆఫ్ డేస్. నేను మామూలుగా నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తుంటా వాకింగ్కి, ఈరోజు కూడా పోలేకపోయినా అక్కడ భయంకరంగా. నిన్న ఈరోజు మామూలుగా అయితే నేను 20 ఏళ్ళ పైనుంచి హైదరాబాద్లో ఉంటున్నా, గతంలో ఓన్లీ వినాయక చవితికి మాత్రమే ఉండేది, ఇప్పుడు అన్ని ఫెస్టివల్కి పెట్టేస్తున్నారు. అది కూడా విగ్రహాలు, అన్ని ఫెస్టివల్కి కూడా విగ్రహాలు తీసుకెళ్ళి నిమజ్జనాలు చేస్తున్నారు. సో పెద్ద పెద్ద వెహికల్స్ దాదాపు 50 100 ఉన్నాయి ఈరోజు కూడా నెక్లెస్ రోడ్లో. మొత్తం లవ్ మామూలుగా లేదు అసలు, అందరూ ఎవడి పాట ఎవడికి వినబడదు. ఎందుకంటే ఒక్కసారిగా 50 వెహికల్స్లో డీజేలు పెట్టేస్తే ఏముంటుంది, అందరూ ఆ పిల్లలంతా బీర్లు బాటిల్ది పట్టుకొని ప్లాట్ఫామ్ మీద వాకర్స్కి కూడా ప్లేస్ లేకుండా తిరుగుతూ అరుస్తూ పరిగెత్తుతూ తరుముకుంటూ మళ్ళీ గొడవలు అక్కడ ఒకరిని కొట్టడానికి ఒకరిని, ఇలాగా ఉందన్నమాట వాతావరణం. సో దీన్ని బ్యాన్ చేద్దామని చాలామంది కంప్లైంట్లు వచ్చాయి. వినాయక చవితికి వచ్చినప్పుడు ఇక్కడ సివి ఆనంద్ సిపి ఆధ్వర్యంలో దీని మీద ఒక కమిటీ చేసి దీన్ని బ్యాన్ చేశారు. డీజేని, డీజే సాంగ్లు బ్యాన్ చేసి వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. అదేంటంటే డిసేబుల్స్ అంటారు, సౌండ్ని డిసేబుల్స్లో లెక్కేస్తారు. డిసేబుల్స్లో రెసిడెన్షియల్ ఏరియాలేమో 50 నుంచి కొన్నిటికి 40 నుంచి 50 వరకే ఉండాలి డిసేబుల్స్. ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే 55 నుంచి 45 వరకు ఉండదు. అది కూడా నైట్ అయితే, డే అయితే 50 ఉండొచ్చు, నైట్ అయితే 40. ఎందుకంటే నిశ్శబ్దంగా నైట్ నిద్రపోకుండా చేస్తారు కాబట్టి. ఇలాంటి ఒక రూల్స్ పెట్టారు కానీ ఎవడా రూల్స్ ఫాలో కావట్లా. నేను చెప్పిన ఉదాహరణే కరెక్ట్. వాళ్ళు ఆ డిసేబుల్స్ మామూలుగా లేవు, మామూలుగా మనిషికి మ్యాక్సిమం ఒక 70 డిసేబుల్స్ వరకు తట్టుకోవచ్చు. కానీ ఎక్కువైపోతే ఏమవుతుందంటే హార్ట్ మీద ప్రాబ్లం, బ్రెయిన్ మీద ప్రాబ్లం. నిన్ననే అమలాపురంలో ఒక కుర్రాడు డ్యాన్స్ చేస్తూ చనిపోయాడు. దానికి కారణం ఏంటంటే ఆ సౌండ్ వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఈ స్థాయిలో చనిపోతుంది చాలామంది ఏజ్డ్ వాళ్ళు, ముసలివాళ్ళు, ఏజ్డ్ హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. వాళ్ళకి హార్ట్ ఇష్యూ బాగా పెరగడం, మైండ్ బ్రెయిన్ మీద పడడం, ఇవన్నీ జరుగుతుంది. సో ఇది అంటే ఇది నిజానికి ఒక రకమైన పొల్యూషనే, చాలా రకాల పొల్యూషన్లు ఉన్నాయి. 100,000 విగ్రహాలని ఒక హుస్సేన్ సాగర్లో కలిపారు. ఆల్రెడీ హుస్సేన్ సాగరే మురికిది, మళ్ళీ 100,000 విగ్రహాలు కలిపితే దాని పరిస్థితి ఏంటి? అక్కడక్కడ అట్లాగే వదిలేశారు. ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక తన ఫోటోలు తీశాడు మొత్తం అక్కడ చుట్టుపక్కల వెళ్ళి ఎట్లా ఉందని. సో ఆ చెత్త క్లియరెన్స్కే కనీసం మళ్ళీ ఒక 1 మంత్ పట్టలోపలే, ఆ 1 మంత్ లోపల మళ్ళీ ఇంకేదో వస్తుంది. ఈ మధ్య హనుమ జయంతి అదే అని ఇదని అన్నిటికీ ఇదే కార్యక్రమం మొదలుపెట్టారు. దీంట్లో ఇదేంటంటే దీని వెనుక పొలిటికల్గా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ బలపడే కొద్దీ దేశంలో ఈ ఫెస్టివల్స్ని ఆర్గనైజ్డ్గా చేయడం అనేది కూడా మనకు కనబడుతుంది. యాక్చువల్గా వినాయక చవితి అనేది ఒకప్పుడు వన్ డేనే ఉండేది, అది కూడా ప్రైవేట్గా ఉండేది. అయితే మనకి స్వాతంత్రం రాకముందు బాలగంగాధర తిలక్, లోకమాన్య బాలగంగాధర తిలక్ అనే ఒక జాతీయ నాయకుడు 1893లో 10 రోజులకు చేశాడు ఈ ఫెస్టివల్ని. తర్వాత దీన్ని ఒక కమ్యూనిటీ ఫెస్టివల్గా ఆయన మార్చాడు. ఆయన మార్చడం వెనక ఒక మంచి ఉద్దేశం ఉంది. అదేంటంటే ఫస్ట్ స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాళ్ళు 3, బాల్, పాల్, లాల్ అంటారు. అంటే బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు 3 అన్నమాట స్వదేశీ ఉద్యమం అనేదాన్ని తీసుకొచ్చారు. అందులో బాలగంగాధర తిలక్ ఏం చేశాడంటే
మన అప్పట్లో ఏంటంటే రాజకీయంగా గుమ్ము కూడకూడదు అనమాట. బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు రాజకీయ గ్యాదరింగ్స్, అట్లాగే సోషల్ గ్యాదరింగ్స్ కూడా నిషేధించారు. అందుకని ఈయన ఏం చేస్తాడంటే తెలివిగా మతపరమైన గ్యాదరింగ్స్ని పెంచడం ద్వారా ఈ మతపరమైన గ్యాదరింగ్స్లో జాతీయ గీతాలను పెట్టడం, జాతీయ గీతాలని పెట్టడం, ఆలపించడం, ఇవి చేయడం ద్వారా జాతీయ భావాల్ని ప్రజల్లో రేకెత్తించవచ్చు అని ఒక ప్లాన్ చేసి వినాయక చవితినే ఆయన ఇలాగ ప్లాన్ చేశాడు. ఆయనే ఊహించున్నాడు ఇంత వికృత రూపం తీసుకుంటుంది. సో ఆయన అప్పట్లో అది చేశారు. అంటే అప్పట్లో సినిమాల్లో కూడా మనకు బిగినింగ్ సినిమాలన్నీ కూడా పౌరాణిక సినిమాలే వచ్చాయి. దానికి కారణం ఏంటంటే సాంఘిక సినిమాల్లో రాజకీయాలను మాట్లాడకూడదని బ్యాన్ చేసింది సినిమాటోగ్రఫీ యాక్ట్ తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే మన వాళ్ళు పౌరాణికాలు తీసి అందులో కౌరవుల్ని బ్రిటిష్ వాళ్ళు గాను, పాండవుల్ని జాతీయవాదులు గాను ఇలాంటి ఒక కాన్సెప్ట్ పెట్టి డైలాగ్ వర్షన్ అంతా అలాగే ఉంటుంది, మీరు మా దేశం వదిలిపోండి అలాగ జాతీయ భావాల్ని పౌరాణికాల ద్వారా చెప్పడం అనేది ఒక ప్లాన్ చేశారనమాట. అందుకని మనకు తెలుగులో కూడా మొదట వచ్చిన 40 సినిమాల్లో 39 సినిమాలు పౌరాణికలే ఉంటాయి. ఇలాగా మన వాళ్ళు జాతీయవాదులు అప్పట్లో సినిమాని జాతీయవాద భావాలు రేకెత్తించడానికి ఉపయోగించారు. అట్లాగే మతాన్ని కూడా వాళ్ళు ఇలా వాడుకుందామని అనుకున్నారు. కానీ దానివల్ల ఏమైందంటే మెల్లగా మనకి మత కలహాలకు దారితీయడానికి కూడా ఇది పనిచేసింది. ఎందుకంటే ఫస్ట్ మత కలహం అనేది 1893 ఆగస్టులో ముంబైలో వచ్చింది. అంతకుముందు మత కలహాలు ఎప్పుడు లేవు. మధ్యకాలంలో ముస్లిం రాజులు పరిపాలించిన, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినా మత కలహాలు లేవు మనకి. ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో సపరేట్గా హిందూ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయడం, కమ్యూనల్గా వాటిని పెంచడం, దీంతో మత కలహాలు మెల్లగా వచ్చాయి. ఈ ముంబై 1893లో వచ్చిన ముంబై మత కలహంలో 100 మంది చనిపోయిన వారు 800 మంది గాయపడ్డారు. ఆ తర్వాత 1926లో మొహరం ఫెస్టివల్ అప్పుడు కలకత్తాలో మళ్ళీ ఒక మత కలహం వచ్చింది, అప్పుడు 28 మంది చనిపోయారు. ఇలాగా మనకి ఈ కమ్యూనల్గా ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేయడం అనేది దాని వెనుక ఉద్దేశం మంచిదే, కానీ దాని తర్వాత అవి వికృత రూపాలు తీసుకొని మత కలహాల స్థాయికి దారితీస్తాయి. ఇప్పటికి కూడా ఇటువంటి కమ్యూనల్ ప్రొసెషన్ జరిగినప్పుడే మనకు మత కలహాలు కూడా జరుగుతున్నాయి. రెండు వరకు ఇప్పుడు కూడా మనకి మొండా మార్కెట్ దగ్గర ఈరోజు కూడా మార్నింగ్ లేకపోతే నిన్న నైట్ ముత్యాలమ్మ గుడిలో ఉండే ఒక విగ్రహాన్ని ఎవరో కొట్టారు. సో దీని వెనుక ముస్లిమ్స్ కొట్టారని పుకార్లు లేపేస్తారు. అది వీళ్ళే చేసి కూడా ముస్లిమ్స్ మీద చేస్తారు. ఎందుకంటే ముస్లింలకు అంత ధైర్యం ఉండదు, ఒకవేళ మనం దొరికితే మామూలుగా ఉండదని వాళ్ళకి తెలుసు. అయితే ఒక వ్యక్తిని పట్టుకున్నారని చెప్తున్నారు. ఇలాగా మత కలహాలని లేకపోతే మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనే బీజేపీ స్ట్రాటజీ వచ్చిన తర్వాత ఇవి ఎక్కువైనాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నిన్న బతుకమ్మ పండుగ సందర్భంగా సాక్షాత్తు మేయర్ ఉన్నప్పుడే ఈ డిసేబుల్స్లో డీజే సాంగ్స్ ప్లే చేశారు ఆమె ఆధ్వర్యంలో. కాబట్టి ఆమె బాధ్యులు, ఆమె గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆమె చెప్పాలి కదా ఆపండ్రా అని. ఆమె చెప్పకపోతే ఆమె ఒక మేయర్గా ఉంటూ హైదరాబాద్లో పొల్యూషన్కి ఆమె బాధ్యత తీసుకోకపోతే ఇలాగని కేసు పెట్టారు. ఇది కేసే కానీ ఆమె కాంగ్రెస్లో చేరింది కాబట్టి ఆమెకేమి ఉండదు. ఎందుకంటే ఎవరు ఎవరి మాట వినట్లేదు ఇక్కడ. లా అనేది మామూలు బలహీనులకే కానీ బలవంతులకి అనేది లా అనేది ఏమి ఉండదు. ఇక్కడ బలవంతులే కాబట్టి కమ్యూనిటీ ఇది నడిపేదంతా ఎవరు, దాని వెనక ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఫైనల్గా దాని వెనక బీజేపీ ఉంటుంది. బీజేపీ కంటే నేను ఎక్కువ హిందుత్వవాదాన్ని హిందువుని అని చెప్పుకున్న కేసీఆర్ కూడా దీన్ని పెద్ద ఎత్తున చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినంత ఎవరు కూడా ఏ పార్టీ అయినా కూడా బీజేపీ తీసుకొచ్చిన ఈ హిందూ మత అజెండాని వాళ్ళు బీజేపీ కంటే ఎక్కువగా ఫాలో అవ్వడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ మనకి యాంటీ హిందూ ముద్రేసేస్తారని భయపడి వీళ్ళే ఎక్కువ గుళ్ళుకుపోవడం, వీళ్ళే ఎక్కువ ఫెస్టివల్స్ కండక్ట్ చేయడం, అది నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పెరిగింది. అంతకుముందు కంటే అంతకుముందు కొద్ది కొద్దిగా ఉంటే ఇప్పుడు అది 10 రెట్లు 20 రెట్లు పెరిగింది. అనేక హనుమ దీనికి సంబంధించి ఈమె